చిట్టిబాబు కూడా చల్లబడ్డారు. మార్పుల్లో భాగంగా పి గన్నవరం స్థానాన్ని విప్పర్తి వేణుగోపాల్ కి ఇచ్చింది వైసీపీ. ఇన్ఛార్జ్ కేటాయింపు తర్వాత చిట్టిబాబు అసంతృప్తిగా ఉన్నారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పారు జగన్. జగన్తో భేటీ తర్వాత చిట్టిబాబు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ విజయం కోసం చివరి వరకు జెండా మోస్తాను అని చెప్పారు చిట్టిబాబు. పి గన్నవరంలో వైసీపీ విజయానికి కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. గొల్ల బాబురావుకి రాజ్యసభ సీటు ఇవ్వడంపై కూడా హర్షం వ్యక్తం చేశారు ఆయన. మరి ఇవాళ నేను చిన్న కార్యకర్తగా మరి రాజకీయ రంగ ప్రవేశం చేసి మరి 2014లో టికెట్ ఇస్తే మరి ఓటం జరిగింది. మళ్ళా 2019లో మరి 23,000 మెజార్టీతో నేను ఎమ్మెల్యే అవటం జరిగింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మరి ఈ రోజు సీఎం గారు పిలిచి మరి ఇవాళ మా సర్వేలు అనుకూలంగా లేవు, మరి నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నావు, మరి నీకు మంచి స్థాయిలో నేను చూస్తాను, నీ కుమారుణ్ణి జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తామని చెప్పి సీఎం గారు నేను అప్పులు చేసుకుని నువ్వు మీరు ఎప్పుడు మీ కుటుంబం అంతా గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మరి ఈరోజు సీఎం గారిని కలిస్తే మరి ఆయన మరి ఆ ఇచ్చిన మాట ప్రకారం మరి ఈవేళ నా పెద్ద కుమారుణ్ణి మరి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్గా మరి ప్రకటిస్తామని చెప్పి మేము హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో మరి మేమందరం కూడా మాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మరి ఈవేళ మా గొల్ల బాబురావు అన్న టైగర్ మరి ఆయన్ని రాజ్యసభ పంపిస్తున్నందుకు మరి ఈవేళ మా ఎమ్మెల్యే అందరి తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడా కష్టాల్లోనూ సుఖాల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటామని చెప్పి ఇది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదే మా కుటుంబం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మరి జెండా మోస్తూ మేము ఒక పార్టీకి కష్టపడి మాకు ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో వాళ్ళు గెలిపించడానికి మా సాయశక్తి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు కాస్త అసంతృప్తి అనిపించిన ఈ రెండు నియోజకవర్గాల్లోనూ నేతలతో మాట్లాడి ఒప్పించారు జగన్. అసమ్మతి ఉంది అని ప్రచారం జరిగిన ఈ రెండు నియోజకవర్గాల్లో నేతలను దారికి తెచ్చి గతంలో కంటే బలోపేతం చేశారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అసంతృప్తిలే ఆయుధంగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ జగన్ వ్యూహాలతో టీడీపీలో ఉన్న ఆశలకు అడ్డుకట్టపడే పరిస్థితి వచ్చింది.